కొత్త నిబంధన ప్రకారం సేవకులకు విశ్వాసులకు ఉన్న వ్యత్యాసం ఏమిటి సార్? పాస్టర్ డానియల్ గారు రాజుల నుంచి అడుగుతా ఉన్నారు. కొత్త నిబంధన ప్రకారం సేవకులకు విశ్వాసులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని అంటే, మొదటి కొరింథీ పత్రిక 9:13-14 నేను చదువుతున్నాను. మొదటి కొరింథీ 9:13-14, ఆలయ కృత్యములు జరిగించువారు అంటే పాత నిబంధనలో లేవీయులు అన్నమాట. పాత నిబంధనలో లేవీయులు అనగా యాజకులు. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠముల కనిపెట్టుకొని ఉండేవారు అంటే మళ్ళీ యాజకులే, బలిపీఠంతో పాలువారై ఉన్నారని మీరు ఎరగరా, ఆలాగున సువార్త ప్రకటించేవారు అన్నాడు. అంటే ఇప్పుడు సువార్త చెప్పడానికి దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడి అభిషేకించబడి నియమించబడి వాడుకోబడుతున్నటువంటి దైవజనులను పాత నిబంధన కాలములో లేవీయులతోనూ యాజకులతోనూ సమానంగా ఇక్కడ పౌలు భక్తులు ప్రకటిస్తున్నాడు. అయితే మరి కొత్త నిబంధనలో విశ్వాసులందరూ రాజులైన యాజక సమూహమే కదా అనే ప్రశ్న వస్తుంది. బ్రదర్ అన్ వారు ప్రత్యేకంగా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీయులందరూ యాజక వంశం అని దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం అని కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా దేవుని ప్రజలందరూ యాజకులేనని చెప్పాడు. దయచేసి నిర్గమకాండము 19:5 ఐదు ఆరు చదువుదాం. నిర్గమకాండం 19:6, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందిరని చెప్పుము. ఇస్రాయేల్ జనం అందరితోనూ దేవుడు చెప్పమన్నాడు, మీరు యాజక రూపమైన రాజ్యం అని. ఇదే మాట మొదటి పేతురు 2:9 చెప్తాడు, ఏంటంటే మీరు రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనం అని చెప్తాడు. సేమ్ నిర్గమకాండం 19:6 ఉన్నదే మొదటి పేతురు 2:9-10 దేవుడు పేతురు ద్వారా చెప్పించాడు. కనుక పాత నిబంధనలో కూడా ఇదే డిస్టింక్షన్ ఉంది, ఇస్రాయేలీయులు అందరూ యాజక రూపమైన రాజ్యమే, కానీ అందులో యాజక గోత్రం అనేది ఒకటి ఉంది. యాజక రూపమైన జనములో రాజ్యములో యాజక గోత్రం ఒకటి ఉన్నట్టు కొత్త నిబంధనలో కూడా అందరూ రాజులైన యాజక సమూహమే అయినప్పటికీ అందులో ప్రత్యేకంగా బలిపీఠముల వద్ద కనిపెట్టుకునే వాళ్ళ స్టేటస్ కలిగినటువంటి వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఎవరంటే సువార్త ప్రకటించడానికి దేవుని చేత పిలువబడి నియమించబడి ప్రతిష్ఠించబడి వాడుకోబడుతున్నటువంటి భక్తులు. పాత నిబంధనలో యాజకులైన ఇస్రాయేలీయులు అందరూ, యాజక వంశమైన ఇస్రాయేలీయులు అందరూ లేవీయులను ఏ దృష్టితో చూశారో, ఇప్పుడు సాధారణ క్రైస్తవులు సువార్త ప్రకటన కొరకు దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డ వాళ్ళని అదే ప్రత్యేక దృష్టితో చూడాలి. ఇది ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.